విశాఖ జిల్లా పెందుర్తి జేఎన్ఆర్ఎం కాలనీని విశాఖ పోలీస్ కమిషనర్ శంఖభ్రత బాగ్జీ సందర్శించారు. కాలనీలోని ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. గంజాయి నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలందరూ సహకరించాలని కమిషనర్ కాలనీ ప్రజలను కోరారు. కాలనీ వాసుల ఇబ్బందులను కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కాలనీ మహిళలు కోరారు. కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఏవైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే తనకు తక్షణమే ఫోన్ చేయాలని ఫోన్ నెంబర్ ఇచ్చారు. నిన్న విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్గా చార్జ్ తీసుకున్నాను. ఈరోజు నుండి ముఖాముఖి కార్యక్రమం మొదలు పెట్టాము. ముఖాముఖి కార్యక్రమం అంటే మేమే ప్రజల వద్దకు వెళ్తాము. మారుమూల ప్రాంతము, ఎక్కడ పోలీస్ ప్రెజెన్స్ తక్కువ, ఎక్కడ నేరాల గురించి చాలా కంప్లైంట్స్ వస్తుంటాయి, అటువంటి సైట్స్ అటువంటి లొకేషన్స్ గుర్తించి అక్కడ రెగ్యులర్గా ఇలాంటి ప్రోగ్రామ్స్ పెడతాము. మా ఫోన్ నంబర్ ప్రజలందరికీ తెలియజేశాము. ఆ ఫోన్ నంబర్ కూడా మరొకసారి అందరికీ తెలియజేస్తాము. తర్వాత ప్రజలు ఎవడు మోసపోవద్దు. ఇక్కడ చాలా కేసెస్లో చూస్తున్నాం, చిన్న 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 వ్యాపారస్తులు, పేదవాళ్ళు అమౌంట్ సో 2 నెలల్లో 1 సంవత్సరంలో డబల్ అయిపోతుంది, అటువంటి మాయమాటలు ఎవరైనా చెప్తే నమ్మి డబ్బు ఇచ్చేసి మొత్తం మోసపోతున్నారండి. సో